బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు జవహర్ నగర్ మున్సిపాలిటీలో రంగనాథ పర్యటించారు ఈదుల కుంట చెరువు అంబేద్కర్ నగర్ చెరువు డంపింగ్ యార్డ్లను పరిశీలించారు ఆయన ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ల నిర్మాణానికి సంబంధించి వాటిని పరిశీలించడం జరిగింది నలభై ఎకరాల్లో ఈదుల కుంట చెరువుని అవును నలభై ఎకరాల్లో ఈదుల కుంట చెరువు దాంతోపాటు డంపింగ్ డంపింగ్ యార్డ్ కోసం రాంకే సంస్థ మొత్తం చెరువుని కబ్జా చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడులలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్లో నిర్మాణ ఇన్ఫ్యాక్ట్ నిర్మాణం జరిగిందంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య ఫామ్ హౌస్కి సంబంధించి కూడా అక్కడ పరిశీలించినట్టుగా తెలుస్తోంది అంబేద్కర్ నగర్ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కబ్జాలకు సంబంధించి వాటిని ఆరా తీశారు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు రంగనాథ్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆయన పర్యటించిన ఆ విజువల్స్ అక్కడ ఆయనతో పాటు హైడ్రా అధికారులు ఇరిగేషన్ అధికారులు వాళ్లతో పాటు మిగిలిన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు జవహర్ నగర్ మున్సిపాలిటీలో రంగనాథ్ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈదులకుంట చెరువు అంబేద్కర్ నగర్ చెరువు డంపింగ్ యార్డ్లను పరిశీలించారు ఆయన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సాగర్ ఆల్ రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో ఉన్నారు సాగర్ ఈరోజు రంగనాథ్ పర్యటనలో ఎటువంటి అంశాలు ఆయన పరిశీలనకు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ హైడ్రా ఊహించింది అక్కడ ఉందా లేకపోతే ఊహలకు మించింది ఉందా అక్కడ ఆక్రమణకు సంబంధించి ఎస్ అచిన్ ప్రధానంగా మనం చూసుకుంటే రెండు రోజులుగా కురిచిన భారీ వర్షాలకు చెరువులన్నీ పూర్తిగా నిండు కుండలాగా మారాయి అయితే దీని నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయా చెరువుల యొక్క పరిశీలిస్తున్నారు నగర శివారులో ఉన్నటువంటి జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రధానంగా రెండు చెరువులు ఈదులకుంట ఇందిరమ్మ చెరువు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఇందిరమ్మ చెరువు ఈ రెండు చెరువులను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి స్థానిక ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అంటే తెలుసుకున్నారు ఎందుకంటే స్థానిక అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు చెరువును ఇందిరమ్మ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇందిరమ్మ చెరువు అనేది పూర్తిగా కబ్జాబ్ గురైంది యాభై నుంచి అరవై శాతం పైగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మధ్యలో అంటే లోనే దాదాపు యాభై ఇండ్లకు పైగా అక్రమ నిర్మాణాలు స్థానిక రాజకీయ నాయకులు వెంచర్లు చేసి అక్కడ విక్రయించినట్లుగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అనేక ఫిర్యాదు అందిన నేపథ్యంలో దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రాకి ఈ నేపథ్యంలో రంగనాథ్ ఏవి కమిషనర్ ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో చెరువు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధి ఎంత వరకు ఉంది ఎన్ని నిర్మాణాలు జరిగాయని చెప్పి ఇప్పటికే గుర్తించారు దానికి సంబంధించిన పూర్తి డేటా సేకరించే పనిలో ఉన్నారు హైడ్రా దానిపైన దానిపైన త్వరలో అతి త్వరలో చర్యలు తీసుకుంటే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే దీంతో పాటుగా మనం ఒకసారి పరిశీలిస్తే రామ్ సంస్థ అక్కడ దాదాపు ఎన్నో దశాబ్ద కాలాలుగా రామ్ సంస్థ డంపింగ్ యాడ్ నిర్వహిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక కుంట ఉంది అక్కడ ఈదుల కుంట దాన్ని పూర్తిగా కబ్జా చేసే కబ్జా చేసి తమ వ్యాపారాల కోసం వినియోగిస్తుందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఈదుల కుంట అనేది పూర్తిగా గత ప్రభుత్వం ఈదుల కుంట అనేది రామ్ సంస్థకు దత్తత ఇచ్చింది అంటే దత్తత తీసుకుంది దాని యొక్క అంటే పరిరక్షణ కోసం చెరువును పూర్తిగా పరిరక్షణ అయితే ఇక్కడ ఏంటంటే రామ్కీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా రసాయనాలన్నీ కూడా ఆ ఈదులకుంటను పూర్తిగా నాశనం చేశాయని చెప్పి ఆ ఈదులకుంట నుంచి వచ్చేటువంటి ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే రసాయనాలన్నీ తమ పొలాల్లోకి వస్తున్నాయి తమ కాలనీలోకి వస్తున్నాయి ఇండ్లలోకి వస్తున్నాయి తమ పొలాలు నాశనం అయిపోయాయి తమ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి అంటే ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి అంటూ స్థానికులను దాదాపు పదిహేనే నుంచి డంపింగ్ యాడ్ని తొలగించాలంటూ ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేశారు సో ఈ నేపథ్యంలో ఈ రెండు చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఎంతవరకు జరిగాయి అనేది చూసి పూర్తిగా పర్యవేక్షించి పూర్తి డేటా సేకరించి త్వరలో చర్యలు తీసుకునే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది సచిన్ రైట్ అంటే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే కూల్చివేతలు ఏమైనా జరిగే అవకాశానికి సంబంధించి అధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా లేకపోతే ఇంకా పరిశీలనలోనే ఉందా ఎస్ సచిన్ ఇప్పటికే అంటే చెరువు నిండిన సందర్భంలో వరద నీరు ఎంతవరకు వచ్చిందనేది ఇప్పుడు పూర్తి డేటా సేకరించారు అధికారులు ఇప్పటికే దీనిపైన పూర్తి ఆధారాలతో సహా స్థానికులు ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ ఈ రెండు చెరువుల్లో దాదాపు ఇప్పుడు ఈదులకుంటకు సంబంధించినటువంటి రామ్కీ సంస్థ పదిహేను నుంచి ఇరవై ఎకరాలు పూర్తిగా కబ్జా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి దాంతో పాటుగా ఈ ఇందిరమ్మ చెరువు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఇందిరమ్మ చెరువులో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలను ఇప్పటికే గుర్తించింది హైడ్రా దీంతో పాటుగా నాలుగైదు ప్రభుత్వ స్థలాలలో సర్వే నెంబర్లలో ఫామ్ హౌస్లు నిర్వహించారు స్థానిక మేయర్ అంటే మాజీ మేయర్ కావ్య అనే మహిళ అక్కడ సంబంధించినటువంటి మాజీ మేయర్ గా ఉంది ఆమె గతంలో అధికారం అండబెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకుందని చెప్పి దానిపైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సిరియస్ అయ్యారు దానిపైన రెండు మూడు రోజుల్లోనే ఈ అక్రమ నిర్మాణాలపైన కఠిన చర్యలు కూల్చివేతలు తీసుకుంటాం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా ఆయన ఏవి కమిషనర్ ఏవి రంగనాథ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సచిన్ మనకి రైట్ రైట్ సాగార్ మొత్తంగా జవహర్ నగర్ మున్సిపాలిటీలో రంగనాథ్ పర్యటన కొనసాగింది ఈదులకుంట చెరువు అంబేద్కర్ నగర్ చెరువు డంపింగ్ యార్డ్లను పరిశీలించారు ఆయన ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ల నిర్మాణానికి సంబంధించి ఆయనకు సమాచారం అందింది అక్కడున్న స్థానికుల నుంచి వినతులు వెళ్లాయి ఆక్రమణలకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానికులు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది నలభై ఎకరాల్లో ఈదులకుంట చెరువుంది చెరువు ఉంది డంపింగ్ యార్డ్ కోసం రాంకి సంస్థ అవును డంపింగ్ యార్డ్ కోసం రాంకీ సంస్థ మొత్తం చెరువుని కబ్జా చేస్తుందన్న ఆరోపణలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏళ్ళలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ల నిర్మాణం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించిన ఫామ్ హౌస్గా చెప్తున్నారు అంబేద్కర్ నగర్ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు కబ్జాలకు అంటూ కూడా అక్కడ కబ్జాలు జరిగాయంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి అదే నేపథ్యంలో అక్కడ మీరు విషయంలో చూడొచ్చు రంగనాలు అక్కడికి చేరుకున్న తర్వాత స్థానికులు దాంతోపాటు మరికొంతమంది అక్కడికి చేరుకొని ఆయనకి కంప్లైంట్స్ ఇస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు అక్కడ అధికారులతో ఆయన ఆ పరిధిని ఆ సంబంధించి కావచ్చు బఫర్ జోన్ పరిధి కావచ్చు దాంతోపాటు ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు కావచ్చు వినతులు విజ్ఞప్తులు ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ని ఆ పేపర్స్ని అలాగే ఆ వినతులని పరిశీలిస్తున్నారు ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి వాటిని పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత రంగంలోకి దిగాలంటే కూడా ఇప్పటికే హైట్రా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది చర్యలు తీసుకోవాలని అధికారులకు కూడా ఇప్పటికే ఎప్పటికీ ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా సమాచారం